హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, మస్తు హైలైట్ స్టోరీలు వస్తూనే ఉంటాయి. సో ఈరోజు ఒక మంచి హైలైట్ కథ తీసుకొని వచ్చిన. ఈ కథ మస్తు ఆలోచింపజేస్తుంది అనమాట, మన రియల్ లైఫ్లో జరిగే ఒక సీన్ అనమాట. సో ఈ కథ చెప్పే ముందు ఒక డైలాగ్ చెప్తా, మస్తు హైలైట్ ఉంటుంది. సో డైలాగ్ ఏంటంటే, సక్సెస్ అవ్వడానికి అరంగులం దూరంలో ఆగిపోకు, ఇంత దూరం వచ్చిన శ్రమ ఇంకాస్త దూరం వస్తే విజయం నీది. సో ఇదే డైలాగ్ కంటిన్యూషన్ ఏంటంటే, సో లైఫ్లో మనకు ఒకటి దక్కలేదంటే అంతకంటే బెస్ట్ ఇంకోటి దక్కుతుందని ముందుకు సాగిపోవడమే జీవితం అంతేగా. సింపుల్ కదా, అద్భుతం కదా డైలాగ్, అమేజింగ్. సో ఈ కథలోకి వెళ్దాం, ఆలస్యం చేయకుండా. కథలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు. వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ మస్తు హైలైట్ ఉంటారు. సో ఇద్దరు కూడా ఫిజికల్గా కానీ బాగా ఫిట్టుకుంటారు మనుషులు కూడా. సో వాళ్ళు ఏంటంటే, వాళ్ళలో ఒకనికి మస్తు ఇట్లా ఆర్మీకి పోవాలి, దేశానికి సర్వ్ చేయాలి, ఇట్లా హైలైట్ కోరిక ఉండే. చిన్నప్పటి నుంచి మస్తు హైలైట్ కోరిక ఉంటుంది దానికి. సో వాడు ఏంటంటే, ఇట్లా జాబ్ కోసం ట్రై చేస్తా ఒకసారి ఇద్దరు రిక్రూట్మెంట్కి ఇద్దరు అప్లై చేస్తారనమాట. ఆర్మీ రిక్రూట్మెంట్ అప్లై చేసి మస్తు కష్టపడి ఉంటారు. కష్టపడి ఇద్దరు అప్లై చేస్తాడు. అప్లై చేసి ర్యాలీకి వెళ్తారు. ర్యాలీకి వెళ్ళిన తర్వాత బాగా 4 గంటల సమయంలో మార్నింగ్ రన్నింగ్ పెడతారు. రన్నింగ్ పెడితే 1600 మీటర్ ఉంటుంది అనమాట రన్నింగ్. దాంట్లో ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు. పార్టిసిపేట్ చేసిన తర్వాత వీళ్ళల్లో ఒకడు వచ్చి మస్తు హైలైట్ 3 రౌండ్లు ఫినిష్ చేస్తాడు. ఎవడైతే వానికి ఇంట్రెస్ట్ ఉందో వాడు 3 రౌండ్లు ఫినిష్ చేసినాడు. 4 రౌండ్కు వాని వల్ల కావట్లే, ఇంకా ఊపిరి ఆగిపోతుందని భయంతో ఆగేసిండు. ఆగేసి అరే మస్తు ఇద్దరు అక్కడ సెలెక్ట్ అవ్వాలి, ఇంటికి వచ్చేసినారు. ఇంటికి వచ్చేసి నాతో అన్నారు, అరే ఏమైందిరా విషయం, ఏమైందిరా, ఏమైపోయింది, జాబ్ వచ్చిందా ఏందిరా అంటే, లేదురా నా వల్ల కావట్లేరా, నేను చేయలేనురా, నేనేం చేయలేనురా, నాతో కాదురా అని చెప్పి. అంటే నేనన్నా, అరే ఇన్ని రోజులు మస్తు కష్టపడినావు కదరా, మస్తు టాలెంట్ రాను, మస్తు టాలెంట్ ఆడరు, 3-4 రౌండ్లే కదరా 1600 మీటర్స్ అంటే, 3 రౌండ్లు ఫినిష్ చేసినవరా, మస్తు హైలైట్ కదరా, ఒక్క రౌండ్ రా, ఇంకా నెక్స్ట్ టైం ఇది ట్రై చేస్తే ఎగ్జాక్ట్గా నువ్వు జాబ్ పక్కా కొట్టేసావరా అని చెప్తే, మస్తు నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే రిక్రూట్మెంట్ జరిగింది. మళ్ళీ పోయి అటెండ్ చేసినారు. మళ్ళీ అటెండ్ చేస్తే వాడు జాబ్ నెక్స్ట్ టైం జాబ్ కొట్టేసినాడు. ఎవడైతే వానికి ఇంట్రెస్ట్ ఉందో మస్తు ఒకటి జాబ్ కొట్టేసినాడు. ఇంకోడు మస్తు డల్ అయిపోయినాడు, అరే ఆ జాబ్ కొట్టినారా, అది సెటిల్ అయిపోయినరా, ఆ లైఫ్ అంతా నాదేంద్రా, పిచ్చి పిచ్చి అవుతుంది, ఏం చేయాలని అర్థం కావట్లేరా, అరే నాకు రాలేదురా, నేను మస్తు వేస్ట్గా ఉన్నట్టుండరా, వాడు నా ఫ్రెండ్ వాడిలాగే నేను కష్టపడినారా, నాకేందో రాలేరా జాబు అని మస్తు డల్ అయిపోతూ ఉంటాడు. సో డల్ అయిపోయినప్పుడు ఈయన చెప్పిన, అరే నీకు రాలేదంటే నువ్వు వేస్ట్ అన్నట్టు కాదరా, ఇంతకంటే బెస్ట్ నీకు మస్తు టాలెంట్ ఉంటుంది, ఇంతకంటే బెస్ట్ ఇంకో దాంట్లో ఏదో ఒక దాంట్లో నీకు రావాలి కాబట్టి ఈ జాబ్ నీకు రాలేదురా అని చెప్పిన అని చెప్తే, మస్తు నువ్వు ట్రై చేయరా పక్క ఇంకో జాబ్ ఏదో ఒకటి కొట్టేస్తావు అని చెప్తే, ఆ నెక్స్ట్ టైము ఇట్లా వెళ్ళినాడు, బ్యాంకుకి ప్రిపేర్ అయ్యాడు. బ్యాంకుకి ప్రిపేర్ అయ్యి మస్తు ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ కొట్టేసినాడు, బ్యాంక్ జాబ్ కొట్టేసినాడు. మస్తు హైలైట్ ఏసీలో దర్చగా కూర్చున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. సో కథ అయిపోయింది, కథ అయిపోయింది. సో కథ ఇదే కథ ఇంకోనికి ఎట్లా అర్థమైందంటే, ఇంకోనికి ఇంకోలా అర్థమైంది. ఈ కథకు సంబంధం లేకుండా ఇంకో వ్యక్తి ఇదే కథను ఎలా తీసుకున్నాడంటే, ఒక అమ్మాయిని ట్రై చేస్తున్నాడు, మస్తు ట్రై చేస్తున్నాడు, పిచ్చి పిచ్చిగా ట్రై చేస్తున్నాడు. ఎంతలా అంటే, ఇంకా అమ్మాయి లైఫ్ అంతా, నా లైఫ్లో ఇంకా అమ్మాయి లేకుంటే నేను లేను అంతలా ట్రై చేస్తున్నాడు. అమ్మాయి ఒప్పుకోవట్లా, అరే నాకు నువ్వు అంటే ఇష్టం లేదు, మా ఇంట్లో ఇలాంటివి ఇష్టం లేదు, నాకు అస్సలు ఇష్టం లేదు నువ్వు అంటే, అరే నువ్వేంద్రా పిచ్చుని మాదిరి చెప్తే వినరా, నీ లైఫ్ వేరే ఉంటుంది, చూసుకోరా హ్యాపీగా ఉండరా అని చెప్తే అస్సలు పట్టించుకోడు. పిచ్చి పిచ్చిగా అయిపోతుంటాడు. ఇంతలో వాడు ఏమనుకుంటా అంటాడేంటి, ఎప్పుడు అరే సినిమాలో కూడా చెప్పినారు కదా, ఒక అమ్మాయి 1 నెలలో పడుతుంది, 2 నెలల్లో పడుతుంది, లేకపోతే 1 సంవత్సరంలో పడుతుంది, ఎట్లా పడుతుంది, అమ్మాయికి ఇష్టం లేనప్పుడు ఎట్లా పడుతుంది, నువ్వు ట్రై చేస్తున్నావు బాగానే ఉంది, ట్రై చేస్తున్నావు అమ్మాయికి ఇష్టం ఉండాలి కదా, అమ్మాయికి అస్సలు ఇష్టం లేదు. సో ట్రై చేసినావు అయిపోయింది. ఇంతలో అమ్మాయికి ఇంకా ఇప్పుడు పిచ్చి పిచ్చిగా అవుతూనే ఉన్నాడు. అమ్మాయికి పెళ్ళి కూడా అయిపోయింది, పెళ్ళి అయిపోయి వేరే ఇంటికి కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు పిచ్చి పిచ్చి అయిపోయి అమ్మాయి పిచ్చి మీద ఆశలు పట్టుకొని పిచ్చి గడ్డం పెంటేసుకొని ఓ పిచ్చి పిచ్చిగా అయిపోయాడు. ఏమైంది లైఫ్, అయిపోయింది అడిగింది, కథ కూడా అయిపోయింది. ఇక్కడ ఏం చేయాలి వాడు, ఏం చేయాలి అసలు, వాడికి ఒక
సక్సెస్ ఒక ప్రయత్నం ఉంటుంది చూడు. ఆ ప్రయత్నం అంటే ఏందో తెలుసుకోలేవు. ఇప్పుడు ఫస్ట్ మనం కథ చెప్పినాం కదా, ఒక ఆర్మీకి ట్రై చేస్తామని. ఆర్మీకి ట్రై చేసిన ఫస్ట్ ట్రైల్లోనే వాడు 3 రౌండ్లు కొడతానే అయిపోయింది. అరే నాకు వాడు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, సార్ సార్ నేను ఇంకా మస్తు హైలైట్ కష్టపడతా సార్, నేను నాకు చాలా ప్రాక్టీస్ చేస్తాను సార్, నేను గ్రౌండ్లో అక్కడ 10 రౌండ్లు కొడతా సార్, ఇక్కడ నా 3 రౌండ్లలో నాకు ఏదో అయింది సార్, ఈరోజు బాగాలేదు సార్ అంటే విన్నాడు కదా. నెక్స్ట్ టైం ఏదో రిక్రూట్మెంట్ పడితే దానికి అప్లై చేసుకోవాలి. అసలు ఆ రిక్రూట్మెంట్ ఉంటేనే దానికి అప్లై చేస్తాం, లేకుంటే వేరేది ఉంటే వేరే దానికి వెళ్ళాల్సింది వస్తుంది. అప్పుడు అంతకంటే బెస్ట్ నీకు వస్తుందని 2 ఆప్షన్లో ఆడు ఎవడైతే ఉన్నాడో 2వసారి 3వసారి కూడా తెలియకుండా 2వసారి ట్రై చేసిండు, పోయినప్పుడు డల్ అయిండు, మళ్ళీ ట్రై చేసిండు, వేరే దానికి ట్రై చేసిండు, అంతకంటే బెస్ట్ వానికి వచ్చింది, మస్తు హ్యాపీగా ఉన్నాడు కదా. అది తెలుసుకోలేక మస్తు పిచ్చోళ్ళు అయిపోతున్నారు చాలామంది. అసలు ఒక ప్రయత్నం అంటే ఏందో ఎగ్జాక్ట్గా తెలుసుకోండి. నేను ఇప్పుడు ఎగ్జామ్ పోయి రాసిన, మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ఉండేది మొన్న. సో మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ పోయి రాసి, అరే సార్ నేను ఫెయిల్ అయినా, నాకు ఇంత సూపర్ వచ్చు సార్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చు సార్, ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చు సార్ అవుతుంటాం కదా మనం అప్పుడప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో. అరే నాకు ఈ క్వశ్చన్ తెలుసురా, ఈ క్వశ్చన్కి ఇది కదా ఆన్సర్ అని మళ్ళీ పోయి నేను పెడతారా నాకు తెలుసురా అంటే ఒప్పుకోరు కదా. ఒక ప్రయత్నం అయిపోయిన తర్వాత అంతకంటే బెస్ట్ ఇంకోటి వస్తుందని ఆల్టర్నేట్ లైఫ్ మూగాలి ముందుకు. సో అట్లే ఉంటే పిచ్చోళ్ళే అయిపోతాం. ఏం చేస్తాం, నీ వల్ల నీ ఫ్యామిలీ పోతుంది, నీ చుట్టూ ఉన్న వాళ్ళు పోతారు, అందరూ డల్ అయిపోతారు. సో అది తెలుసుకోండి ఫ్రెండ్స్, మస్తు హైలైట్ కదా అది. సో ఇంకో విషయం కూడా పెద్దలు ఇంకో విషయం చెప్తూ ఉంటారు ఏంటంటే, అరే ఏం ఖాళీగా లేకుండా ఉండడం కంటే ఏదో ఒక పని చేయరా అని చెప్తారు. దీనికి ఆల్టర్నేటివ్ ఇంకో డైలాగ్ చెప్తాం, అరే పిచ్చి పిచ్చి పనులు చేయడం కంటే మస్తు ఇంట్లో కూర్చొని ఖాళీగా చల్లగా నిద్రపోరా అని చెప్తారు. చూద్దాం, ఇప్పుడు ఒకటి వచ్చి పెద్ద ఆయన చెప్తాడు, అరే ఖాళీగా ఏంద్రప్ప కారుకున్నావు, ఏదో పని చేయొచ్చు కదరా ఖాళీగా ఉండడం కంటే అని చెప్తానే ఇడు పోయి ఇంట్లో ఉన్న టీవీలు ఫ్రిడ్జ్లు ఏదైతే పాలు కొట్టడం స్టార్ట్ చేసి అంటానే ఆయన అన్నాడు, అరే అట్లాంటి పిచ్చి పనులు చేయడం కంటే మస్తు ఖాళీ కూర్చోరా స్వామి, ఇదే మేలు, చల్లగా నిద్రపోరా నాయన అంటాడు. అంటే ఇక్కడ ఖాళీగా ఉండడం కంటే ఏదో ఒకటి చేయమంటే అర్థము నీకు పనికొచ్చే పనో లేదంటే నలుగురికి పనికొచ్చే పనో చేయమని. ఊరికే పోయి 4 నాశనం చేసేసి 4 మీద యాసిడ్లు పోసేసి 4 చంపేస్తా అంటే ఎంత కాదు. అప్పుడు అందుకే అంటారు మళ్ళీ అదే పెద్ద ఆయన వచ్చి మళ్ళీ అంటారు, అరే ఇటు పిచ్చి పిచ్చి పనులు చేయకుండా వచ్చి ఇంట్లో గమ్మున కూర్చున్నారా నాయన, నీకు ఇదే మేలు అని. సో మస్తు హైలైట్ అనిపించింది ఈ డైలాగ్ కూడా. సో అందుకు ఈ 2 మస్తు హైలైట్గా ఫీల్ అయినా నేను చాలా ఈ మధ్యకాలంలో. సో అందుకే చెప్పాలనుకున్నా. సో మా వీడియో నీకు నచ్చితే షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్లతో మీ ముందుకు వస్తూనే ఉంటా, నన్ను ఎంకరేజ్ చేయండి. సో మీ ఎంకరేజ్మెంటే. సో ఏంటంటే మర్చిపోకుండా కామెంట్లు తప్పకుండా కామెంట్ చేయండి, ఎలా ఉంది అనేది, నేను ఏం చేంజ్ చేసుకోవాలనేది మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది ఎంతో ఎంతో. సో సపోర్ట్ మీ ఫ్రెండ్స్ అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్.